రేపాటికు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను చూస్తున్నాం. అంతా ఆమె చేశారు. సంచలనంగా మారిన బెంగళూరు రేప్ పార్టీలో నటి హేమ కీలకంగా వ్యవహరించారని గుర్తించారు అధికారులు. మరో నలుగురితో కలిసి బెంగళూరులో రేప్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. కాగా డ్రగ్స్ సప్లయర్స్ తో హేమకు ఉన్న సంబంధాలపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీలో రేప్ పార్టీకి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. 24 గంటల పాటు కస్టడీ ముగియడంతో హేమను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో జూన్ 14వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. ఇక హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. రేవ్ పార్టీ ఇష్యూలో హేమ చేసిన డ్రామా అంతా ఇంత కాదు. మొత్తానికి తన పాత్ర ఉందని, తన పాత్ర వల్లే ఇటు రేవ్ పార్టీ జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పడం మనం చూస్తున్నాము. ప్రజెంట్ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ రేవ్ పార్టీలో హేమ ఒక కీలకమైన రోల్ పోషించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి హేమను 3 రోజుల పాటు కస్టడీ కోరారు బెంగళూరు పోలీసులు. కానీ 24 గంటల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకి కస్టడీ అనంతరం ఆమెని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా ఈ నెల జూన్ 14 వరకు కూడా ఆమెకి రిమాండ్లో విధించడం జరిగింది కోర్టు. దీనికి సంబంధించి చాలా కీలకమైన సమాచారాన్ని బెంగళూరు పోలీసులు రాబట్టారు 24 గంటల పాటు హేమాని విచారించి. అయితే ఈ పార్టీకి మెయిన్ ఆర్గనైజర్ హేమానే అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీకి సంబంధం లేదని తప్పుడు ఆధారాలు సృష్టించి ఆ పార్టీ సమయంలో దొరికిన హేమ తన పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు అన్నీ కూడా తప్పుడు వివరాలు పోలీసులకు అందించింది. దీంట్లో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు పోలీసులు గమనించారు. అయితే 4 వ్యక్తులు, వాసు అనే వ్యక్తితో పాటు మరో 3 వ్యక్తులతో కలిసి ఈ పార్టీని బెంగళూరు ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక రేవ్ పార్టీకి డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా చేసిన నిందితులతోని కూడా హేమ నేరుగా కాంటాక్ట్ అయిందా, వేరే వారి నుంచి కాంటాక్ట్ అయిందనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ పార్టీలో పాల్గొన్న అమ్మాయిలను, అదేవిధంగా హైదరాబాద్ ఏపీకి చెందిన కొంతమంది ప్రముఖులందరినీ కూడా హేమనే బెంగళూరు ఫామ్ హౌస్కి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారు ఎవరెవరు హేమని కాంటాక్ట్ అయ్యారు, ఈ పార్టీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు రేవ్ పార్టీ అక్కడ ఏర్పాటు చేశారు అనే దానిపైన పోలీసులు హేమని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అయితే హేమ విచారణకు సహకరించలేదు, తనకు ఏమీ తెలియదు అంటూ మళ్ళీ పోలీసుల కస్టడీలో చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరో 2 రోజులు హేమని కస్టడీకి అడిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రేవ్ పార్టీలో పాల్గొంది చాలా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీరందరికి సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరితా, అదే సురేష్, ఇటు చూస్తే ఆమెకి డ్రగ్స్ సప్లయర్స్తో కూడా లింక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ దిశగా కూడా విచారణ ఉండే అవకాశం ఉందా? ఇక మా అసోసియేషన్ మెంబర్షిప్ కూడా ఆమెకి రద్దు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఆమె కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా స్పందించారా? ముఖ్యంగా హేమ మొదటి నుంచి కూడా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన కేసు నుంచి బయటపడాలనే అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఆమె అడ్డంగా అక్కడ దొరికిపోయింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాలు సేకరించినప్పుడు ఈమె పేరు తప్పుగా చెప్పింది అక్కడ, ఈమె మొబైల్ నెంబరు, ఇంటి అడ్రస్ కూడా తప్పుడు వివరాలను ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం హేమ చేసిందని చెప్పి మరో సెక్షన్ హేమపై నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో డ్రగ్స్ ఏదైతే రేవ్ పార్టీలో మొత్తం 87 మంది డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. వీరందరికీ హేమనే డ్రగ్స్ కొని తీసుకొచ్చిందా, ఆ డ్రగ్ పెడ్లర్లతో హేమకున్న సంబంధాలు ఏంటి, ఈ రేవ్ పార్టీకి గోవా ఇతర ముంబై నుంచి డ్రగ్స్ పెడ్లర్లు డ్రగ్స్ తెచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎప్పటి నుండి ఈ డ్రగ్స్ పెడ్లర్లతో హేమకి గల సంబంధాలు ఉన్నాయి, ఆమె కూడా డ్రగ్స్ వాడుతుంది కాబట్టి ఇక్కడ టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తుందా హేమ అనే దానిపైన పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అసోసియేషన్ కూడా హేమ పైన వేటు వేయడం జరిగింది. ఆమె డ్రగ్స్ కేసులో క్లీన్ చీట్ వచ్చేంత వరకు కూడా ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పేసి మా
ప్రెసిడెంట్ విష్ణు నిన్న ప్రకటన జారీ చేయడం జరిగింది. ఆమెపై తీవ్ర స్థాయిలో మా అసోసియేషన్ సభ్యులు ఒత్తిడి తేవడం జరిగింది మనోజ్ పైన. దీనికి సంబంధించి ఆమెపై సస్పెన్షన్ వేయాల్సిందే ఖచ్చితంగా. టాలీవుడ్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా హేమ రేవ్ పార్టీ నిర్వహించి పోలీసులకు అడ్డంగా బుక్ అయింది కాబట్టి ఆమె పైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ సభ్యులందరి నుంచి కూడా డిమాండ్ రావడంతో నిన్న సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు. దీనికి సంబంధించి ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు ఇవ్వద్దు ఇక మీద అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కానీ హేమకి సంబంధించి మొదటి నుంచి కూడా ఆమె చాలా వివాదాస్పదంగా ఉంటుంది, ఎప్పుడు తరచూ వార్తల్లో కనబడుతుంది. ఇప్పుడు కూడా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒకవేళ ఆమెని ఆర్గనైజర్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేస్తే ఆమె పైన మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేసే అవకాశం